హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మళ్ళీ తిరుమల వ్లాగ్స్ చేస్తున్నాను అనుకోవద్దు ప్లీజ్. నేను చెప్పాను కదా, పోయినసారి వేసినవన్నీ ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడు అనమాట. ఇప్పుడు మేము రీసెంట్గా వెళ్ళాం, జూలై 4 వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు అనమాట. సారీ ఫ్రెండ్స్, కొంచెం లేట్ అయిపోతుంది, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో అందుకని నేను కొంచెం అన్నీ టైం తీసుకుంటుంది అనమాట పోస్ట్ చేయడానికి. ఇక్కడ నుంచి కొంచెం కరెక్ట్గా మీకు టైం టు టైం వచ్చేస్తాయి, డే బై డే వచ్చేస్తాయి అనమాట. తిరుమల వెళ్ళామని చెప్పాను కదా, సో ఈసారి మేము డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసామని చెప్పి మొత్తం నీట్గా బ్లాగ్ లాగా తీసేసానండి. పోయినసారి అంటే నేను బ్లాగ్ పెట్టాలనుకోలేదు, సో ఊరికే జస్ట్ అలా అలా క్లిప్పింగ్స్ లాగా తీసుకున్నాను. బట్ ఇప్పుడు ఏంటంటే నేను పర్ఫెక్ట్గా తీసుకున్నాను అనమాట. చాలా ప్లేసెస్కి వెళ్ళాము, అది తిరుమలలో ఉండి మాత్రం 1 డేనే ఉన్నాం అనమాట. నా వెళ్ళిన రోజు ఉన్నాము, పక్క రోజు మేము వచ్చేసామన్నమాట. పక్క రోజు మేము దర్శనం అంటే వెళ్ళేటప్పుడు మాకు వెళ్ళిన రోజే దర్శనం అయిపోయింది, సో ఇంకా నైట్ నిద్ర వచ్చేసేసి మేము మార్నింగ్ బయలుదేరి వచ్చేసాము. బయలుదేరి వచ్చేసాక చాలా ప్లేసెస్కి వెళ్ళామన్నమాట మేము, ఏ ప్లేసెస్ అన్నీ చూపిస్తాం మీకు. సో వెనక్కి కూర్చుంది మా అల్లుడు, మా కోడలు, మా పెద్దమ్మ, మా అన్నయ్య, మా వదిన. మా వదిన పక్కన నేను కూర్చున్నాను, మా వారి ముందు కూర్చున్నారనమాట. మా వారి పక్కనే ఇంకో అన్న, మా అన్నయ్య ఫ్రెండ్ వచ్చున్నారు. ఆ అన్న వాళ్ళ కారులోనే అనమాట మేము వెళ్ళాం. ఎంతమందివి అంటే మా కారులో సరిపోమండి, మా కారులో ఓన్లీ 5 మెంబర్స్మే అనమాట. సో ఎంతమంది వెళ్తున్నాం కదా, సరిపోదని చెప్పి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కార్ తీసుకొని వచ్చారు. సో ఇంకా అందరం దాంట్లో వచ్చేస్తున్నాం అనమాట. సో మేమందరం ఎంటర్ అయిపోయాము, తిరుమల కొండ ఎక్కేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము దర్శనానికి కూడా వెళ్ళిపోయాము ఫ్రెండ్స్, అందుకే నేను నైట్ తీసేస్తున్నాను. ఇంకా ఒకసారి అక్కడికి ఆపేసాను, ఇంకా టైం అయిపోయింది అనమాట. మాకు యాక్చువల్గా మాకు 3 o'clock వచ్చింది, మా ఒరిజినల్ 1 o'clockే అనమాట. సో ఇంకా అప్పుడు మేము డిస్పాచ్ అయిపోయాము, అక్కడ ఆఫ్ చేసేసి ఇంకా అక్కడ నుంచి మేము ప్రసాదం తిని అది ఫ్రీ భోజనం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయాయి అనమాట. అక్కడ తినేసి అటు నుంచి అటు దర్శనంకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఫోన్లు బ్యాగ్స్ మొత్తం కార్లోనే ఉంచేసి మేము వెళ్ళిపోయాము. మాతో పాటు ఒక అన్నయ్య వచ్చారని చెప్పాను కదా, ఆ అన్నయ్య మాత్రం రూమ్కి వెళ్ళిపోయారు అనమాట. ఆల్రెడీ మేము మా అన్నయ్య రూమ్ అన్నీ బుక్ చేసేస్తున్నారు. సో ఆ అన్నయ్య రూమ్ కీస్ తీసుకొని ఆ అన్నయ్య రూమ్కి వెళ్ళిపోయారు, మేమందరం దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట. బాబోయ్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి. నేను ఫిబ్రవరిలో వెళ్ళినప్పటికన్నా జూలైలో అయితే ఎంత క్రౌడ్ ఉందండి, మీరు చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. అసలు మాకు ఫైట్ చేయాల్సి వచ్చిందనమాట, ప్రతి దానికి తోసేస్తున్నారు, లాగేస్తున్నారు. అసలు మాకు కుదరలేదనమాట. లక్కీ ఇంకోటి ఏంటో తెలుసా, ఫస్ట్ మా వదిన వాళ్ళు వెళ్ళిపోయారు, మా వదిన వాళ్ళు వెళ్ళిన తర్వాత 1 hourకి మేము వెళ్ళామన్నమాట. అయితే ఒకే దగ్గర కలిసిపోయాము అందరం, మాకు తెలీదు వాళ్ళు ముందు మేము వెనక, కానీ రూమ్స్ ఉంటాయి కదా అందులో పెట్టేశారనమాట అందరినీ. ఇంకా మా వదిన వాళ్ళు కూడా ముందెళ్ళాల్సింది, ఎందుకో సిస్టమ్ పనిచేయట్లేదని చెప్పి ఆపేస్తున్నారు వాళ్ళని. సో మేము కూడా వాళ్ళతో కలిసిపోయామన్నమాట. ఇంకా దర్శనం అంతా చేసేసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తున్నాము. ఆ రోజు ఫుల్ రెయిన్ అండి. దర్శనం అయ్యేటప్పటికి మాకు మధ్యాహ్నం 3 o'clock అయితే మమ్మల్ని లోపలికి పంపించేటప్పటికి 4 అయింది, 1 hour బయట కూర్చోపెట్టారు అందరినీ. 4 o'clock నుంచి మాకు 7:38 అయిపోయిందండి అరౌండ్గా దర్శనం అయ్యేటప్పటికి. బయటకు వచ్చాము, అది రెయిన్ కాదండి, గుళ్ళోపల గర్భగుళ్ళలోనే ఉన్నాం మేము. ఎంత పెద్ద వాన్ అంటే ఇంకా చాలామంది ఉన్నాము, ఇంకా ఆ వాన్లోనే దాచుకుంటూ ఆడే ఇరుకొని అందరూ నించుని అడ్జస్ట్ అయిపోయి ఆ తర్వాత ఒక 1/2 hour పడింది వాన, ఇంకా అయిపోయింది. ఇంక బయటకు వచ్చేటప్పటికి 9:30 అయిపోయిందనమాట. ఇంకా మా అన్నయ్య వాళ్ళ ప్రసాదంకి వెళ్ళారు. సో మేము మళ్ళీ మేము ఫస్ట్ టైం నేను చెప్పాను కదా, ఈ స్టేడియం దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ కూర్చుంటారు మెట్లు, టెంకాయ కొట్టే మెట్లు ఉంటాయి, అక్కడ కూర్చున్నాం అనమాట మేము. కూర్చొని మా వీళ్ళు వచ్చేసప్పటికి 10:30 అయిపోయింది. ఇంక రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసాము.
వచ్చేటప్పుడు చూడండి ఇప్పుడు 11 అనమాట టైం, ఎంత క్రౌడ్ ఉందో. ఆల్మోస్ట్ 10:45 11 అవుతూ ఉందన్నమాట. ఆ టైంలో వచ్చేసాం, మేము ఇంకా డిన్నర్ చేయలేదు, షాపింగ్ కోసం అని వచ్చామన్నమాట. మేము డిన్నర్ కూడా ఎలా చేసామో కూడా చూపిస్తాను మీకు. చూసారా, ఇప్పుడు మేము ఆబ్వియస్లీ ఫస్ట్ డిన్నర్ కోసమే వచ్చాము. ఫస్ట్ అదంతా ఎంత క్రౌడ్ ఉందో, పిలుస్తూనే ఉన్నారు, రచ్చ రచ్చ చేస్తా. అసలు నాకు నీట్నెస్సే లేదండి, ఫుడ్ తిందామంటే మాకు అసలు ఎక్కడ తినాలో అర్థం కాలేదు. ఎన్ని హోటల్స్కి వెళ్ళాము చూడండి మీరు కూడా, ఇది థర్డ్ హోటల్, ఇక్కడ కూడా మాకు నచ్చలేదు. సో ఇక్కడ నుంచి కూడా మేము రిటర్న్ అయిపోయాము అన్నమాట. లాస్ట్ ఎక్కడ తిన్నామో నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను మీకు. ఇక్కడ ఓన్లీ వాటర్ బాటిల్ తీసుకుంటే ఆ వాటర్ బాటిల్ కూడా ఏదో స్మెల్ అండి, మాకు అస్సలు అర్థం కాలేదు. తాగాలనిపించిన వాటర్, ఇంకా తర్వాత క్యాన్స్ ఉంటాయి కదా, వాటిల్లో పట్టించుకున్నాం వాటర్ని. చూడండి వాటర్ తీసుకున్నారు, అస్సలు బాగాలేవు, కూలింగ్ లేదు, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. కాస్ట్ మాత్రం ఎంత చెప్తున్నామంటే అంత హెవీగా ఉంది. నీట్నెస్ అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. అసలు తిరుమల అలా హోటల్స్ ఉంటాయని మాకు తెలీదు. రోడ్ సైడ్ బాగుంటాయి కదా, ఎందుకో వాన పడడం వల్ల అలా ఉందో లేకపోతే ఏమో తెలియదు, కానీ అస్సలు నీట్నెస్ లేదు. ఎక్కడ పట్టిన వాటరు, మురుగు వాటర్ అంతా ఉంది. అసలు కూర్చోడానికి కూడా మాకు అన్నింటిలేదన్నమాట. సో ఇంక మేము అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, నచ్చలేదు. ఇక్కడ నుంచి మేము షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట. షాపింగ్లో మేము దేవుడి పట్టం తీసుకున్నాము, మా వదిన ఒకరు తీసుకుంది, మేము ఒకరు తీసుకున్నాం, మా అక్క కోసం తీసుకున్నాను. నేను అది ఇంట్లోనే ఉంది, నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఏం తీసుకున్నాను నేనన్నీ. తర్వాత పట్టం తీసేసుకున్నాం, మా పెద్దమ్మ కొన్ని బొమ్మలు కొనుక్కున్నారు. నేను మా కోడలు అయితే రింగ్స్ తీసుకున్నామండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. రాగి అని చెప్పి తీసుకున్నాము, కానీ అవి రాగి కాదు, స్టీల్వి. వేసుకున్న పక్క రోజే కలర్ పోయింది. నేను పిక్స్ యాడ్ చేస్తాను మేము ఫొటోస్ అవన్నీ. ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాం చూడండి. ఆల్మోస్ట్ ఇంకా అందరూ పడుకునే టైమే అన్నమాట. మాకు ఇంకా అంటే 10 మినిట్స్ పట్టింది మాకు అక్కడ తిరగడానికి, అంటే ఎక్కువ టైం తీసుకోలేదు, మాకు నచ్చలేదు అన్నమాట. సో ఇంకా మళ్ళీ వేరే దగ్గర వెళ్ళి తింటాంలే అని చెప్పారు. సో అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాం షాపింగ్కి. మీరు కూడా చూడండి మా షాపింగ్ ఎలా జరిగిందో. కాస్ట్ అయితే మాత్రం భయంకరమైన రేట్లు అండి. గాజులు అయితే జస్ట్ ఒక అర డజన్ 50 రూపీస్ 70 రూపీస్ చెప్తున్నారు. మళ్ళీ మామూలుగానే ఉన్నాయి, అంత రేట్ చెప్తున్నారు. సో మీరు చూడండి, నేను చిన్న క్లిప్ చేశాను, అంటే ఛార్జింగ్ పెట్టలేదు మార్నింగ్ నుంచి ఫోన్, అందుకే ఛార్జింగ్ అయిపోతా ఉండింది, అందుకే లైట్ కాల్ తీసుకుంటూ వచ్చేసాను. సో మీరు ఎంజాయ్ చేయండి వీడియో చూసి, ఓకేనా.
చూసారా, ఈ షాప్లోనే మేము తీసుకున్నాం అన్నమాట పటాలు. అది తీసుకున్నాను వెంకటేశ్వర స్వామిని. వదిన చిన్నగా ఉంది, వద్దు అంత చిన్నది, ఇంకొంచెం పెద్ద తీసుకుందామని చెప్పారు. సో అది ఆల్రెడీ ప్యాక్ చేయవి చేసుకున్నాను. మా వదినకి నచ్చలేదు అంత చిన్నది ఎందుకు, కొంచెం పెద్ద తీసుకుందామన్నారు. సో అందుకని చెప్పి మళ్ళీ వేరే పెద్ద వేరే తీసుకున్నది. అయితే చాలా చాలా బాగుంది, లక్ష్మీదేవి అనమాట. నేను అది మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మాత్రం అది చూసారా, అదనమాట మా వదిన కూడా వేరే తీసుకున్నారు. పటాలు అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. నాకైతే చాలా నచ్చాయి. రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి అన్ని చోట్ల కంటే, అక్కడ కొంచెం బెటర్గా ఉన్నింది. సో అక్కడ తీసేసుకుందాం, తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.